పల్లవి సినీ కెరీర్ కొత్త హీరోయిన్లకు ఓ ప్రేరణ. మొదట్లో హీరోయిన్గా పనికిరాదు అన్నారు. ఎలాగోలా కష్టపడి హీరోయిన్ అయ్యాక అరే ఈమె హీరోయిన్ ఏమిటి అంటూ విమర్శలు చేశారు. కాలం ఎప్పటిలాగే ముందుకు కదిలింది. ఎవరూ ఊహించని విధంగా మూడు భాషల్లో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ అయ్యాక సింపుల్ క్యారెక్టర్స్లో ఏ హీరోయిన్ నటించడానికి ఇష్టపడదు. కానీ సాయి పల్లవి సహజ పాత్రలోనే ఉర్రు తెలుగించింది. వెండి తెరపై వెలిగిపోతున్న సమయంలో చిన్న హీరోయిన్ కూడా డిజిటల్ తెరపై ఆడిపాడడానికి ఆసక్తి చూపించదు. కానీ సాయి పల్లవి వెబ్ సిరీస్ల్లోనూ తన సత్తాగా సగర్వంగా చాటి చెప్తోంది. ఇప్పుడు టీవీ రంగంలోనూ కాలు మోపబోతోంది. మా టీవీలో ఆమె నిర్మాణంలో టీవీ షో స్టార్ట్ కాబోతోంది. నిజానికి న్యాచురల్ బ్యూటీ కెరీర్ టెలివిజన్ డాన్స్ రియాలిటీ షోలతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోయిన్గా మారింది. మలయాళ చిత్రం ప్రేమం సాయి పల్లవిని హీరోయిన్గా నిలబెట్టింది. తెలుగులో ఫిదా చిత్రంతో సాయి పల్లవి స్టార్ అయింది. ఎంత ఎదిగినా ఎంత గ్లామర్ ప్రపంచంలో బ్రతుకుతున్నా తన మూలాలు మర్చిపోలేదు సాయి పల్లవి. అందుకే తను ఏ బుల్లి తెరపై అయితే ఎదిగిందో ఇప్పుడు అదే తెరకు నిర్మాత అవతారంలో తన సపోర్ట్ను అందిస్తోంది. ఆమె నిర్మించే టీవీ షో గురించి త్వరలోనే అప్డేట్ రానుంది. వెండి తెర పైనే కాదు, రియల్ లైఫ్లో కూడా సాయి పల్లవి పద్ధతి మారుపేరు. ఆమె సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత సహజంగా ఉంటుంది ఆమె. సినిమాకి కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి కుటుంబం జీవన శైలిని పాటిస్తూ ఉండడం బహుశా ఈ జనరేషన్లో ఒక సాయి పల్లవికే సాధ్యమవుతుంది అనుకుంటా. ఇక సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సాయి పల్లవి తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకుంది. నేను హీరోయిన్గా ఎదిగింది సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వల్లే. అయితే నేను సౌత్ భాషల్ని అన్నిట్లోనూ సినిమాలు చేసిన నాకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును తెచ్చింది మాత్రం టాలీవుడ్డే. అందుకే నాకు తెలుగు అంటే ఇష్టం. ప్రపంచమంతా నన్ను తెలుగు అమ్మాయిగానే గుర్తించడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది. పైగా తెలుగుతనం మా ఇంట్లో కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో తెలుగు వంటలు కూడా రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు ఐటమ్స్ పూతరేకులు, ఆవకాయ అంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టమని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.